గణేశాయ నమః గాయత్రీదేవి నమః మహాసరస్వతి నమః మాతాపితృభ్య నమః. ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనకి చాలామందికి ఈ మధ్యకాలంలో నిరాశ నిస్పృహ ఎలా జీవించాలో తెలియకపోవడం, ఈ సంసారంలో అనేక రకాల సమస్యలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నిటిని ఎలా అధిగమించాలి ఆలోచన చూడండి. మనకి పూర్వకాలంలో పెద్దలు అనేక రకాల సూక్తాలు చెప్పేవారు, సూక్తులు చెప్పేవారు, అవన్నీ కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషికి ఏదైనా సమస్య వస్తే ఎలా సమస్యని దాటాలో తెలియని పరిస్థితుల్లో సతమతమైపోతూ కన్ఫ్యూజ్ అయిపోతూ బాధపడిపోతూ ఆఖరికి అంటే సూసైడ్లు చేసేసుకునే అంత నిస్పృహ చేస్తుంది. కారణం ఎందుచేతయ్యా అంటే కనుక సమస్యకి సొల్యూషన్ ఏంటో తెలియక, ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియక. మరి అవన్నీ ఎలా తెలుస్తాయండి? స్కూళ్ళలో నేర్పరు, పెద్దలకి తెలియవు. మనం ఎక్కడ చదవాలి, ఎలా నేర్చుకోవాలి? అంచేతే మనందరికీ కూడా సాక్షాత్తు దేవతలే అవతారంగా అవతార స్వీకారాన్ని చేసి మనకి రాముడి కింద కృష్ణుడి కింద అవతార స్వీకారాలు చేసి నడిపి చూపించి దాన్నే రామాయణంగా మహాభారతంగా భగవద్గీతగా మనకు అందించారు. మనిషికి ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడ వెతకాలి అంటే రామాయణాన్ని మహాభారతాన్ని భగవద్గీతని ఎవడైతే పూర్తిగా అధ్యయనం చేస్తాడో వాడికి జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేటటువంటిది అందులో లభిస్తుంది. కాబట్టే ఈ రామాయణాన్ని మహాభారతాన్ని భగవద్గీతని కూడా ఎప్పుడో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం చదవకూడదు. ఎప్పుడు చదవాలయ్యా అంటే కనీసం 15 సంవత్సరాలు దాటిన తర్వాత, 20 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి అంటే మనకు పూర్తిగా కొంచెం అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని చదివినట్లయితే వచ్చే ప్రతి సమస్యని చాలా ధైర్యంగా సాహసంగా ఎదుర్కోగలం. సకల పురాణాల యొక్క సారము కూడా ఎక్కడుందయ్యా అంటే కనుక మహాభారతంలోనే ఉంది. అన్ని పురాణాలు అష్టాదశ పురాణాలు చదివితే మీరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, బాగా విజ్ఞులైతే తప్ప. అష్టాదశ పురాణాలు చదవక్కర్లే, ఒక్క మహాభారతాన్ని చదివితే చాలట, లేదా కనీసం భగవద్గీతనైనా పారాయణ చేస్తే. అది పారాయణ అంటే చదివి అర్థం చేసుకోవడం, పారాయణ అంటే ఏదో మొక్కుబడిగా పారాయణ చేయడం కాదు. అర్థం చేసుకుంటే మొత్తం ఈ వేదాల్లో ఏదైతే ఉందో దాని అర్థం అంతా కూడా అందులో ఉంటుంది. అలాగే లోకల్లో ఉన్నటువంటి భోగాలు, ఎన్ని భోగాలు ఉన్నాయో అవి కూడా మనకి ఈ మహాభారతం లాంటిది చదివితేనే అర్థమవుతుంది. ఇంచేతనంటే అసలు ఎన్ని భోగాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఎలా అనుభవిస్తాం? ఏమంటే సకల భోగాలు అనుభవించాలని ఉందండి అంటాం. అసలు ఎన్ని భోగాలు ఉన్నాయో తెలియాలి కదా మనకి. అసలు భోగాలు ఎన్నో తెలియాలన్నా కూడా మనం ఈ పురాణాలు చూసుకోవాలట. అలాగే లోకల్లో ఉన్నటువంటి ఏదైతే అధికారం కోసం కానీ లేకపోతే కనుక దుర్మార్గాలు కానీ, అంటే అధికారం సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలు చేస్తారో ఆ దుర్మార్గాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయ్యా అంటే అవన్నీ కూడా మహాభారతంలో ఉంటాయండి. అందుచేతే రాజకీయ నాయకుడు అవ్వాలి అంటే మొట్టమొదట ఏం చదవాలయ్యా అంటే కనుక మహాభారతాన్ని చదవాలి. ఇంచేత కుళ్ళు కుతంత్రాలు ఎదుటివాళ్ళు ఎలాంటి ఈ యొక్క కుతంత్రాన్ని పొందుతారో ఇవన్నీ కూడా మహాభారతం చెప్పేసింది, వడగట్టేసింది అవన్నింటినీ కూడా. అంచేత మనకి ఏదైనా సరే అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా అందులో ఉంటుంది. అలాగే సకల ధర్మశాస్త్రము కూడా మహాభారతంలోనే ఉన్నది. ఒకవేళ ధర్మంగా ఉండాలి, ఎదుటివాడికి ధర్మం చెప్పాలి, లేదా ధర్మానికి సంబంధించినటువంటి ఏవేవై విశేషాలు ఉంటాయో అవన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. అన్ని ధర్మాలు అంటే అన్ని ధర్మాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ రామాయణ మహాభారతాలు చదవాలి. అలాగే ధనాన్ని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, మనందరికీ ఆత్రత. ధనం అంటే చాలా ఇష్టం, ఎందుచేత ఇష్టమో తెలియదు కానీ ఎందుచేత ఇష్టం అంటే దాని మీదే బతుకుతున్నాం కాబట్టి, ధన మూలం ఇదం జగత్ కాబట్టి. ఆ ధనాన్ని అసలు ఎలా సంపాదించాలి చాలామందికి తెలియదు ఈ విషయం. సంపాదించడం తెలిసేటటువంటి ట్రిక్లు అన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే కనుక రామాయణ మహాభారతాల్లోనే ఉన్నాయి. సంపాదించినటువంటి ధనాన్ని ఎలా దాచాలో కూడా అవన్నీ చదివితే అర్థమవుతాయి. అలాగే స్త్రీ పాతివ్రత్య ధర్మాలు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా మనకి అందులోనే పురాణాల్లోనే ఉన్నాయి. అంటే పురాణాలు చదివితే మనకి ఎన్ని రకాల రహస్యాలు తెలుస్తాయి చూడండి. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కానీ సుఖాలు వచ్చినప్పుడు కానీ వాటిని ఎలా, వాటి నుంచి మనం అర్థం చేసుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా సింపుల్గా దాటాలి, అలాగే సుఖాన్ని ఎలా అనుభవించాలి, కష్టాన్ని ఎలా దాటాలి, సుఖం అనుభవించడం కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం అది. సుఖం అనుభవించాలి అసలు మానవ జన్మ ఎత్తిన తర్వాత.
ఆ సుఖాన్ని ఎలా అనుభవించాలో కూడా మనకి రామాయణ మహాభారతాలు చెప్తాయట. అంటే సుఖం అనుభవించడం కూడా మనకు తెలియదన్నమాట. అలాగే పగలు ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలి. ఒకవేళ మీకు ఎవరి మీద పగ ఉందనుకోండి, ప్రతీకారం ఉందనుకోండి, దాన్ని సౌమ్యంగా ఎదుటివాడికి, అంటే చూడండి, పగ అంటే ఏంటి, చంపేయడం పొడి చేయడం పగ కాదు. ఇక్కడ అవతల వాడికి గుణపాఠం రావడం పగ తీర్చుకోవడం, అలాంటి పగ అది ఉత్తమమైన పగ. అలాంటి పగలు ప్రతీకారాలు ఎదుటివాడికి గుణపాఠం నేర్పేలాగా, వాడికి మనమేంటో అర్థమయ్యేలాగా, అంటే చూడండి ఎంత అద్భుతమైన రహస్యం అది, అది చాలా అద్భుతమైన రహస్యం. అలాంటివన్నీ కూడా ఎక్కడుంటాయ్యా, రామాయణ మహాభారతాల్లో ఉంటాయి. అలాగే మనం విపరీతంగా యజ్ఞాలు యాగాలు హోమాలు విపరీతంగా చేసేస్తూ ఉంటాం. ఈ చేసేటటువంటి యజ్ఞాలకి యాగాలకి హోమాలకి ఏం చేస్తే, ఈ వ్రతాలకి మనం 3 వ్రతాలు చేస్తాం, ఏ యాగానికి ఏ వ్రతానికి ఏం ఫలితాలు వస్తాయో స్పష్టంగా అందులో ఉంది. ఇప్పుడు మేము ఉందనుకోండి, ఒక యాగం చేస్తే 100 ఫలితాలు చెప్పేస్తాం, కానీ అవి ఎంతవరకు కరెక్ట్, అంచేత అసలు నిజంగా ఏ ఫలితం వస్తుంది, అశ్వమేధ యాగం చేస్తే ఏమొస్తుంది, లేకపోతే వాజపేయ యాగం చేస్తే ఏమొస్తుంది, ఇలా అలాగ ఒక్కొక్క యాగానికి వచ్చే ఫలితం ఏంటి, అసలు నిజమైన ఫలితం ఏంటి, వ్రతం చేస్తే వచ్చే నిజమైన ఫలితం ఏంటో, అవన్నీ మనం ఖచ్చితంగా కావాలి అంటే రామాయణ మహాభారతాలు చదువు. అందులో ఉన్నాయి అవన్నీ కూడా. అలాగే తీర్థయాత్రలు లేదా స్థల మహత్యాలు, ప్రతి తీర్థయాత్ర కూడా అందులో మనకి చెప్పే, పాండవులు యాత్ర చేసినప్పుడు, అలాగే రాముడు యాత్ర చేసినప్పుడు, వనవాసం చేసినప్పుడు, పాండవులు వనవాసం చేసినప్పుడు, వాళ్ళ చేత బ్రాహ్మలందరూ కూడా తీర్థయాత్రలు చేయిస్తారు. తీర్థయాత్ర చేయిస్తూ ఆ ఏ తీర్థంలో స్నానం చేయడం మూలాన్ని, ఏ యాత్ర చేయడం మూలాన్ని, అక్కడ వచ్చే ఫలితం ఏంటి, అక్కడ ఏముంది, అవన్నీ కూడా మనకి పూర్తిగా రామాయణ మహాభారతాది గ్రంథాలలో ఉన్నాయి. కాబట్టి మనకి తీర్థయాత్ర యొక్క విశేషం తెలుసుకోవాలన్నా కూడా అవి చదవాలి. అలాగే గృహాన్ని ఎలా నడపాలి, మనందరికీ బాగా ఇబ్బందికరమైంది ఇదే. మనం చూడండి, మేనేజ్మెంట్ అంటాం, హోమ్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ అనే అనేక రకాల మేనేజ్మెంట్లు, అంటే ఎలా మేనేజ్ చేయాలి, అంటే గృహాన్ని ఎలా నడపాలి, అంటే గృహంలో శుభకార్యాలు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, అనేక రకాలన్నీ కూడా గృహానికి సంబంధించినటువంటివి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి మనిషికి కూడా గృహాన్ని ఎలా నడపాలో, ఇప్పుడు కారు కొనుక్కున్న తర్వాత కారు ఎలా నడపాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే వివాహం చేసుకున్న తర్వాత గృహాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దానికి ఏం పుస్తకాలు ఉండవు, రామాయణ మహాభారతాలు చదివితే సింపుల్. అలాగే స్త్రీ గృహధర్మాలు ఏంటి, ప్రతి ఇంటికి కూడా గృహానికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉంటాయి. సింపుల్గా ఉదాహరణ ఏంటంటే, ఎవరన్నా వస్తే ఖచ్చితంగా రండి అని ఆహ్వానించాలి ఫస్ట్, మంచినీళ్ళు తాగుతారా అనేది అనాలి కనీసం. ఆ తర్వాత ఆ పరిస్థితిని బట్టి అవతల వాళ్ళు మనకు తెలిస్తే ఒకలాగా, తెలియకపోతే ఒకలాగా మనం మాట్లాడి సౌమ్యంగా గుణంగా పంపించాలి. అంటే ఉదాహరణగా ఒకటి చెప్పాను, అలాగే స్త్రీకి గృహధర్మాలు చాలా ఉంటాయి. గృహంలో పాటించవలసినటువంటి అత్తమామలతో కానీ, లేకపోతే వచ్చినటువంటి బంధువులతో కానీ, భర్తతో కానీ, ఈ గృహాన్ని తీర్చిదిద్దే విధానంలో కానీ, పిల్లలను చూసుకునేటటువంటి విధానంలో కానీ, ఇంటిని చూసుకునే విధానంలో కానీ, ఇంట్లో సమస్య వస్తే ఎలా స్పందించాలో కూడా, స్త్రీ ఎలా స్పందించాలో కూడా, ఒకవేళ అవసరమైతే ఎలా విజృంభించాలో కూడా, అన్నీ స్త్రీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, గృహధర్మాలు. ఆ ధర్మాలు ఎవరికి తెలియవు స్త్రీలకు నిజంగా, అవన్నీ ఎక్కడ తెలుస్తాయి, రామాయణ మహాభారతాలు చదివితే. అందుకనే చూడండి, అక్కడ సీతాదేవికి ధర్మం తెలుసు కాబట్టే అక్కడ దశరథుడితో కానీ, లేకపోతే రాముడితో కానీ, రాముడు రావద్దన్నా అడవికి, నా కూడా రావద్దన్నా ధర్మం మాట్లాడి కూడా వెళ్ళగలిగింది. అంటే ఏమీ తెలియకపోతే రాముడు ఊరుకో, నువ్వు ఇంట్లో కూర్చోంటే కూర్చోవలసిందే. అలాగా ధర్మం, స్త్రీకి 3 ధర్మాలు ఉంటాయి, పురుషుడికి 8 ధర్మాలు ఉంటాయి, స్త్రీ కూడా 8 ధర్మాలు ఉంటాయి. అసలు స్త్రీకి ధర్మాలు ఉంటాయనే విషయమే కూడా చాలామంది తెలియదు. గృహధర్మాలు, ధర్మాలు అంటే గృహధర్మాలు, గృహంలో పాటించవలసినటువంటి ధర్మాలు. చేత స్త్రీ గృహధర్మాలన్నీ కూడా ఆఖరికి ఈ మనకి ఈ మహాభారతంలో కూడా మనకి విశేషమైనటువంటి స్త్రీ గృహధర్మాలు ఉంటాయి. అలాగే శత్రువులు ఎలా అవుతారు మనకి, అవతలవాడు మనకి ఎలా శత్రువు అవుతాడో, ఏ కారణం చేత శత్రువు అవుతాడో, మనం ఎలా బిహేవ్ చేస్తే శత్రువు అవుతాడో కూడా మనం పూర్తిగా గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. అలాగే బలము, శక్తి, అండ, విజయం ఇవన్నీ ఎలా సంపాదించాలి, ఇవన్నీ వేటి వల్ల వస్తాయి. చూడండి, మనందరికీ బలం కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే గొప్ప ఈ కాలంలో, డబ్బు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్సే కావాలి, బిజినెస్ చేసినా ఏం చేసినా. ఇవన్నీ ఎలా వస్తాయి, వాటికి లాజిక్ ఏంటి, ఆ లాజిక్లన్నీ కూడా రామాయణ మహాభారతాది గ్రంథాల్లో ఖచ్చితంగా కనబడతాయి. అలాగే ఈ కామ కోరికలు కానీ, లేకపోతే అహం కానీ, వీటన్నిటినీ కూడా, ఇవన్నీ ఉండడం మూలాన్ని మనకి వినాశనం ఎలా కలుగుతోందో, కామం అంటే కోరిక విపరీతంగా పెరిగిపోతే,
అహం నేను అనే గర్వం, లేకపోతే నాకు ఇంత ఐశ్వర్యం ఉందనే గర్వం, నా వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందనే గర్వం, ఈ గర్వాల వల్ల ఎలా మనం నాశనం అవుతామో, ఎంతమంది నాశనం అయ్యారో, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథాలు చదివితే అర్థమవుతాయి. అలా అది అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే వాటిని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయగలుగుతాం, వాటిని ఎలా మన నుంచి దూరం చేయాలో ప్రయత్నం చేస్తాం. అలాగే స్నేహానికి ఉండేటటువంటి నిర్వచనం ఏమిటో, చాలామందికి స్నేహితులు ఉంటారు కానీ అసలు నిజమైన స్నేహం అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఎటువంటి త్యాగాలు చేస్తే, ఎటువంటి అంటే స్నేహితుడు అనేటటువంటి వాడు ఆఖరికి తల్లిదండ్రుల కన్నా విలువైనటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని, భార్యకు కూడా చెప్పుకోలేనటువంటిది స్నేహితుడికి చెప్పుకోగలుగుతాం. అంత విశేషమైనటువంటి వ్యవస్థ స్నేహధర్మానికి ఉన్నది. అలాంటి స్నేహం యొక్క విశేషమంతా కూడా అందులో మనకి అర్థమవుతుంది. అలాగే ధనం ఉంటే సమాజం అంతా కూడా మనల్ని ఎలా చూస్తుందో, ధనం లేకపోతే సమాజం మనల్ని ఎలా చూస్తుందో అది కూడా మనకి ఈ శాస్త్రాలు చెప్తాయి. అలాగే పితృదేవతల యొక్క రుణాలు ఎలా తీర్చాలో మనకి చూడండి, చాలామందికి చచ్చిపోయినాడు అలాగే చచ్చిపోయాడు, మనం ఇవన్నీ చేయడం ఎందుకులే, ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది, అసలు వాళ్ళు ఏంటి, పితృదేవతలు ఏంటి, పితృకార్యాలు ఏంటి, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి మనందరికీ కూడా. అవన్నీ ఆ అనుమానాలన్నీ కూడా, అసలు పితృదేవతలు ఎలా ఆనందిస్తారో, వాళ్ళ ఆనందించడం వల్ల మనకేం లాభం వస్తుందో, అదంతా కూడా మనకి రామాయణ మహాభారతాలు చదివితేనే అర్థమవుతాయి. అలాగే ధర్మము మంచితనము ఎలాంటి మహర్దశని కలగజేస్తాయి చూడండి. చాలామందికి ధర్మంగా ఉంటే ఈ కాలంలో మనం నగ్గలుగుతాం ఏంటయ్యా, మోసం చేయకుండా ఉంటే నడుస్తుందా కాలం, మోసం చేయకుండా ఉంటే వ్యాపారం చేయగలమా అని చాలామంది మన చేత ఈ అధర్మ మార్గంలోకి, మోస మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ నిజంగా ధర్మంగా ఉంటే, అధర్మంగా మంచి సత్ప్రవర్తనతో ఉంటే, మోసం చేయకుండా ఉంటే ఎలా, ఎప్పుడు గెలుస్తాం, ఎలా గెలుస్తాం, అలా ఎలా గెలవాలి, ధర్మంగా ఉంటూ విజయాన్ని ఎలా సంపాదించాలి, ధర్మంగా ఉంటూ మంచిగా ఉంటూ అబద్ధం ఆడకుండా కూడా మనం జీవితంలో మహారాజా పోషకులుగా సకలైశ్వర్యాల్ని ఎలా అనుభవించాలో, లాజిక్లన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే మనం ఏదైతే చేయలేమనుకుంటా అవన్నీ చేయగలం, ఎలా చేయాలో మార్గం తెలియదు మనకంతే, ఆ మార్గాల్ని రామాయణ మహాభారతాలు చెప్తాయి. అలాగే శ్రమ పట్టుదల, ఈ ఏదైతే అపజయాలు ఉంటాయో అపజయాల్ని, ఇవన్నిటిని కూడా ఎలా దాటాలి, శ్రమతోటి పట్టుదలతోటి ఎంతటి అపజయాన్నైనా సరే మనం మార్చుకుని విజయంగా ఎలా మార్చుకోవాలి, చివరిదాకా వచ్చేసినా సరే ఇంకా మనం పూర్తిగా ఓడిపోయాము నగ్గలేము అన్న సమయంలో కూడా ఎలా విజయాన్ని పొందాలో తెలిపేటటువంటి లాజిక్లన్నీ కూడా మనకి రామాయణ మహాభారతం. అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండగలిగితే 1% అవకాశం ఉన్నా సరే మనం నగ్గగలుగుతాము. దానికి ఎలాంటి ఉపాయాలు మనం ఆలోచించుకోవాలో, మన బ్రెయిన్ వాష్ ఆ సమయంలో ఎలా చేయాలో, అప్పుడు మనం ఎలా ఉత్సాహవంతులు అవ్వాలో, వివేకానందుడు చెప్పినట్టుగా అవన్నీ విషయాలు కూడా, సూక్ష్మాలన్నీ కూడా మనకి రామాయణ మహాభారతాలు చెప్పగలుగుతాయి. అంటే ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే పెద్దల మీద భక్తి ఉంటే జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే జీవితాలు ఎలా మారతాయి, పెద్దల మీద భక్తి ఉండి మనం జీవితం అంతా కూడా వాళ్ళ మీద గౌరవంగా ఉన్నామనుకోండి, మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారు. ఎప్పుడైతే పెద్దల మీద రెక్లెస్గా ఉంటూ ఉంటామో మనల్ని పిల్లలు గమనిస్తారు, మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనల్ని వాళ్ళు కూడా చులకనగా చూస్తారు, చేదరించుకుంటారు, వదిలిపెడతారు, మనల్ని పట్టించుకోరు. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి రహస్యాలు అనేక ఉంటాయి, అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే అతి ప్రేమ వల్ల ఎవరు పాడయ్యారు, అలాగే అతి ప్రేమను ఎలా తగ్గించుకోవాలి, ప్రేమ ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు కూడా మనకి ఈ యొక్క వ్యూ చెప్తాయి. అలాగే పరస్త్రీ సోదరులను కోరితే ఎటువంటి అవమానాలు పొందుతాయి, అలాగే పరస్త్రీ పొందుకోరినా లేదా మనకి సంబంధం లేనటువంటి స్త్రీతో సాంగత్యం పెట్టుకున్నా మనకు వచ్చేటటువంటి అవమానాలు ఎలా ఉంటాయో, అవి ఎలా వస్తాయో మనం అందరం అనుకుంటాం. ప్రపంచాన్ని తెలియకుండా మనం తప్పులు చేసేస్తున్నాం, ప్రపంచం చూడట్లేదు కదా అని. కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వాడైనా సరే ఏ సమయంలో బయటపడతాడో, వాటి వల్ల ఎప్పుడు అవమానాన్ని అనుభవిస్తాడో, అవన్నీ రహస్యాలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఈ మనకు ఉండేటటువంటి ఏదైతే అనేక రకాల జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, ఆ కొంతమంది చూడండి ఆత్మహత్య చేసేసుకునేటటువంటి సమస్యలు కూడా ఉంటాయి, వాటన్నిటికీ పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయా అంటే కనుక రామాయణ మహాభారతాలు చదివితే మనకున్న జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి ఉపాయము దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా రామాయణ మహాభారతాది గ్రంథాలు కనీసము అవి చదవాలి. ఆఖరికి చూడండి, మనకి జనకుని యొక్క భార్య పేరు ఎవరికైనా తెలుసా, తెలీదు, కానీ జనకుని యొక్క భార్య ఆ పేరు తలుచుకుంటేనే మహాపుణ్యం వస్తుందిరా.
జనకుడు యొక్క భార్య జనకుడు వివాహం చేసుకొని నేను సన్యాసం తీసుకుంటాను. ఏం చేతనంటే వివాహం చేసుకుంటే అనేక రకాల సమస్యలు వస్తాయి, ఈ సమస్యలను తట్టుకోలేను అంచేత నేను వివాహం చేసుకోను అంటంట. నేను తరించలేకపోతాను, మోక్షం పొందలేను, నేను భగవతనామస్మరణ చేసుకోలేను, ఈ యాతనలో పడిపోతానంటంట. అప్పుడు జనకుడి యొక్క భార్య చెప్తుంది, పేరు నేను చెప్పట్లేదు, ఏం చేతనంటే ఆ పేరు తెలుసుకోవడం కోసమైనా సరే ఒకసారి మహాభారతాన్ని చదువుతారని, రామాయణాన్ని చదువుతారు అని. అంచేత జనకుని యొక్క భార్య చెప్తుందిట, ఏమయ్యా అసలు నిజంగా మోక్షం కావాలి అంటే ఖచ్చితంగా వివాహం చేసుకుని సంసార యాత్రను అనుభవించాలి, అప్పుడు మనకి సకల సుఖాలు సకల మోజులు తీరిపోయి దీని మీద నిజమైనటువంటి విరక్తి కలిగి ఇంద్రియ నిగ్రహణ కలుగుతుందయ్యా. లేకపోతే నువ్వు సాధించలేవు, మోక్షం పొందలేవు, అంచేత వివాహం చేసుకోవాలని అనేక రకాల ధర్మ సూక్ష్మాలన్నీ కూడా ధర్మ సూక్తాలన్నీ కూడా ఈ యొక్క జనకుని యొక్క భార్య చెప్తుందిట జనకుడికి, అప్పుడు వివాహం చేసుకుంటాడట. అంటే చూడండి ఎంత అద్భుతమైన రహస్యాలన్నీ కూడా, మనకి కావలసినటువంటి రహస్యాలన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే కనుక రామాయణ మహాభారత గ్రంథాలలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం చదవవలసినటువంటి గ్రంథాలు రామాయణ మహాభారతాలు, చదివి అర్థం చేసుకునితే మన జీవితంలో వెంటనే ఒక రకమైనటువంటి మలుపు వస్తుంది, టర్నింగ్ పాయింట్ వస్తుంది, మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, చాలా చక్కగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఇంకా అనేక రకాల రహస్యాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన రహస్యాలన్నీ కూడా ఇవి చదవడం వలన వచ్చేటువంటి రహస్యాలన్నీ కూడా మనం ఈ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి కుదిరితే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క గ్రంథాలు మాత్రం చదవండి, తద్వారా భవిష్యత్తులో అద్భుతమైన అవకాశాలు. ఒకవేళ చదవలేకపోతే టీవీలో చెప్పే పురాణాల్లో కానీ వినే ప్రయత్నాన్ని, శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేయండి. వచ్చేటటువంటి రోజుల్లో వచ్చేటువంటి వీడియోలు ఇంకా అద్భుతమైన విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. గోబ్రాహ్మణ్యభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాత్ సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.